గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు కళాశాలల బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ను నిరసిస్తూ ఈరోజు ఐజులో కళాశాలల బంద్ విజయవంతంగా జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పలు సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు అమానుష దాడి, లాఠీచార్జ్, అరెస్టులపై ఏబీవీపీ ఐజ నగర కార్యదర్శి మునిస్వామి తీవ్రంగా ఖండించారు. విద్యార్థి బడ్జెట్ కేటాయించాలి, 30% కేటాయించాలని